బోధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజున అధికారం దాని యొక్క విధానం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అధికారం అనేది ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడం అవ్వచ్చు, లేదా ఒక సామాన్యుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారవచ్చు. ఒక కలెక్టర్ ఉద్యోగం వచ్చిందంటే, లేదు ఒక తహసీల్దార్ ఉద్యోగం వచ్చినా సరే, అతను కూడా సామాన్య ప్రజలే. అక్కడ ఏంటంటే అతనికి ఒక అధికారం ప్రజలంతా కల్పించారు. అట్లాగే ఒక ముఖ్యమంత్రో ప్రధానమంత్రో అయ్యారంటే అతను కూడా సామాన్య మనిషే. ప్రజలంతా అతన్ని ఎన్నుకున్నారు నాయకుడి కింద. కానీ ఆ అధికారులు, ఆ ప్రభుత్వ అధికారులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన భాషలో చెప్పాలంటే గ్రామ సచివాలయ కార్యదర్శి కానీ, వీళ్ళంతా మనుషులే. మనుషులకి ఒక ట్యాగ్ పెట్టారు, నీకు ఈ బాధ్యత, ఈ బాధ్యతను నిర్వహించు అని చెప్పి. ఏదైతే ఆ బాధ్యత ఇచ్చారో, ఆ బాధ్యతే తానేమో అనుకుంటున్నాడు తప్ప తను ఆ బాధ్యతకు పరం అని చెప్పి అతను ఆలోచించట్లేదు. ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే 5 సంవత్సరాలు, మహా ఉంటే 10 సంవత్సరాలు. ఒక ఉద్యోగికి అధికారం వస్తే మహా ఉంటే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. తర్వాత అతను కూడా మామూలు మనిషి. కాబట్టి ఆ భావంతో అతను పనిచేస్తే ఎలా ఉంటుందని చెప్పి రామాయణం ఉత్తరాఖండ్ జరిగిన ఒక సంఘటన ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఆ రామాయణం ఉత్తరాఖండ్లో ఒక కుక్క ద్వారా ఈ సందేశాన్ని మనకు అందజేస్తుంటారు. దీనికోసమే ఈ రోజున మన పిల్లలకి మనం కూడా ఏంటంటే మన ఇతిహాసాలని, కథలని ఇవన్నీ కూడా చదవాలి, చదివి చెప్పి వినిపించాలి. దాంట్లో ఉండే ఆ నీతి, ఆ జ్ఞానం ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో రాదు. ఇవన్నీ కూడా కేవలం భక్తి కోసం బ్రతకడం కోసమే తప్ప, అసలు ఆ బ్రతుకుకి జీవితాన్ని ఏ విధంగా జోడించాలి అంటే ఆధ్యాత్మికతో కూడిన అట్లాంటి ఇతిహాసాలు, ఆ నీతి కథలు మనం చెప్పాలి నేటి తరానికి. ఆ ఉత్తరాఖండ్లో ఒక రోజున రాముడు కొలువు తీరి ఉండగా ఒక కుక్క ఆ సభ దగ్గరికి వస్తుంది. వచ్చి లోపల సభలోకి నేను వెళ్ళి నా యొక్క సమస్యని రాముల వారికి అర్థించాలి అంటుంది. ఆ సభ బయటే లక్ష్మణుడు ఉంటాడు. వెంటనే లక్ష్మణుడు చెప్తాడు, ఏదో సమస్య నాతో చెప్పు, నాతో చెప్తే నేను అన్నగారితో చెప్తాను అంటాడు. వెంటనే ఆ కుక్క అంటుంది, నీతో చెప్పేది కాదు, నేను నేరుగా రాముడికే దీన్ని వినిపించుకోవాలి అంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం కోపడ్డు, ఓ అట్లాగా తప్పకుండా లోపలికి వెళ్ళు అంటాడు. అక్కడ మనం నేర్చుకోవాల్సింది, స్వయాన లక్ష్మణుడు రాముడి యొక్క తమ్ముడు, 14 సంవత్సరాలు అతనికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. లక్ష్మణుడు మాట ఏదన్నా సరే రాముడు కాదు అని తెలుసు. అంతటి శక్తివంతుడైన లక్ష్మణ్ణి నీతో కాదు నేను నేరుగా రాముడితో చెప్తానంటే లక్ష్మణుడు కూడా నిన్ను లోపలికి పంపను, నాతో చెప్పడానికి నీకు ఇంత చిన్నతనమా అని చెప్పి కోప్పడలా. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఒక గ్రామీణ కార్యకర్త ఒక కార్యక్రమం గురించి అతనితో చెప్పకుండా కానీ, అతని పేరు వేయకుండా కానీ చేస్తే నానా రభసా చేస్తున్నాడే. సాక్షాత్తు రాముడి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు నీతో కాదు నేను అతనితో చెప్తానంటే ఓ తప్పకుండానా అని చెప్పి లోపలికి పంపించాడు. అది మొట్టమొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది. రెండవది, లోపలికి ఆ కుక్క వెళ్ళిన తర్వాత రాముడు అడుగుతాడు, ఏమిటి నీకు జరిగిన అన్యాయమని. మన రాజ్యంలో ఒక పండితుడు నన్ను అన్యాయంగా కొట్టాడు, అతనికి తగిన దండన విధించండి అంటుంది. వెంటనే రాముడు ఆ పండితుడిని కౌరు పెడతాడు. కౌరు పెట్టిన వెంటనే ఆ పండితుడు వచ్చి, ఆ కుక్క చెప్పింది నిజమే, నాకు ఆవేశం తట్టుకోలేక కొట్టేశాను, ఆ కుక్క తప్పేమీ లేదు, నాకు తగిన శిక్షని విధించండి అంటాడు ఆ పండితుడు. అంటే నువ్వు చెప్పుకునేది ఏమీ లేదా అంటాడు. చెప్పుకునేది ఇంకేమీ లేదు రామా, ఇప్పుడు ఈ శిక్ష నువ్వు విధించకపోతే ఆ పరలోకంలో ఇంతకంటే పెద్ద శిక్ష నేను అనుభవించవలసి వస్తే, నేను చేసింది తప్పే కాబట్టి మీరు నాకు ఆ శిక్ష విధించండి అంటాడు. అక్కడ ఆ పండితుడి నుంచి కూడా మనం నేర్చుకోవాలి, ఆ తప్పును ఒప్పుకోవడమే కాకుండా శిక్ష విధించమని అడిగాడు అక్కడ. ఈ రోజున మనం ఏ తప్పు చేసినా ఏ ప్రభుత్వ అధికారితో, ప్రభుత్వ కార్యకర్తతో మనం దాని నుంచి బయటపడడానికి చూస్తున్నాం తప్ప తప్పును ఒప్పుకునే ప్రయత్నం మనం చేయట్లేదు. అది రెండవ లక్షణం. అప్పుడు వెంటనే రాముడు నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు సభలో అందరిని అడిగాడు, ఇట్లాంటి నేరానికి మనం ఎట్లాంటి శిక్ష విధించాలి అని చెప్పి. సో అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పారు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన మూడో లక్షణం, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయితే అతనే డిసిషన్ తీసుకోకూడదు, అందరి యొక్క ఆలోచనలు తీసుకుని దాంట్లో న్యాయాలు మనం తెలుసుకోవాలి. అది రాముళ్ళు ఉండే గొప్పతనం. అప్పుడు అందరూ కూడా అనేక మార్గాలు చెప్పారు, దీనికి ఈ విధమైన శిక్ష ఇస్తే బాగుంటుంది, దీనికి ఈ విధమైన శిక్ష ఇస్తే బాగుంటుందని. అవన్నీ చెప్తుంటే అప్పుడు ఆ కుక్క చెప్తుంది, మీరు చెప్పిన విధానాలు ఏది నాకు నచ్చలేదు, నేనే ఏ విధమైన శిక్ష వేయాలో చెప్తాను మీరు అమలు చేస్తే అంటాడు. చూడండి, అక్కడ కూడా మళ్ళీ ఏంటంటే ఆ కుక్క చెప్పడం, ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వాడికి కూడా అక్కడ వాయిస్ ఉంది ఇతన్ని ఈ విధంగా శిక్షించని చెప్పి చెప్పడానికి. దాన్ని రాముడు వెంటనే యాక్సెప్ట్ చేశాడు, ఓకే చెప్పు అంటాడు. వెంటనే ఆ కుక్క చెప్తుంది, ఇతనికి మీ రాజ్యంలో ఒక గొప్ప అధికారం ఉన్న ఒక డిపార్ట్మెంట్కి, ఒక పీఠానికి అధిపతిని చేయండి అంటుంది. ఆశ్చర్యపోతారంతా కూడా, శిక్ష వేయమంటే ఒక పీఠానికి అధిపతి చేయమంటుంది ఏంటి, అధిపతి చేస్తే మరిన్ని అధికారాలు వస్తాయి కదా, దానివల్ల అతనికి శిక్ష పడినట్లు ఏమవుతుంది అని చెప్పి వీళ్ళంతా కూడా తర్జనభర్జనలు పడి, అప్పుడు మళ్ళీ శ్రీరాముడే ఆ కుక్కను అడుగుతాడు,
నువ్వు శిక్ష వేయమని అడిగావు, మళ్ళీ ఒక ప్రతిష్టాత్మకమైన ఒక డిపార్ట్మెంట్కి ఒక పీఠానికి అతను అధిపతి చేయమంటున్నావు, దానివల్ల అతనికి ఉపయోగమే తప్ప దానివల్ల అతనికి ఏంటంటే పశ్చాత్తాపం పడే అవకాశం లేదు కదా అంటాడు. అప్పుడు ఆ కుక్క చెప్తుంది, అది కాదు మహారాజా, గత జన్మలో నేను ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను, నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, బహుశా ఏదో తెలియని పొరపాటు జరిగి ఉంటుంది నాలో, ఆ తెలియని పొరపాటు వల్ల ఈ జన్మలో నేను కుక్కగా మళ్ళీ జన్మించడం జరిగింది, నాకు అన్నీ తెలిసి జాగ్రత్తగా నేను వ్యవహరిస్తూ ఆ బాధ్యతలు నిర్వహించినప్పుడే తెలియని లోపానికి నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. ఇతను అహంకారి, ఇతనికి ఒక అధికార పీఠం ఇస్తే ఆ అహంకారంతో అనేక తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక తప్పుకే కుక్క జన్మ ఎత్తే అహంకారి జ్ఞాని ఆ భావాలు అన్నీ ఉన్నవాడు అనేక తప్పులు చేస్తే అతనికి జన్మ జన్మలకి కూడా ఏంటంటే ఆ పనిష్మెంట్ అనేది అట్లా ఉంటుంది, కాబట్టి అది ఇవ్వండి అని చెప్పి ఆ కుక్క చెప్తే అందరూ కూడా నిశ్చేష్టులు అవుతారు. మరి ఈ రోజున ఆ ఉదంతాన్ని మనం తీసుకుంటే మన రాజకీయ నాయకులు, మన ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా చేసే ఈ నేరాలు ఘోరాలు, వాళ్ళని కాదన్నప్పుడు చేసే అకృత్యాలు ఇవన్నిటికీ చూస్తే ఎన్ని జన్మలు వాళ్ళు ఎత్తితే వాళ్ళకి ఆ పాపాలు బయటపడతాయో ఒక్కసారి తెలుసుకుంటే వాళ్ళు అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇన్ని లక్షల మందిలో లేకపోతే ఇన్ని కోట్ల మందిలో ఒక వ్యక్తికి ఒక అధికారం కానీ ఒక పదవి కానీ వచ్చిందంటే అది ఒక దైవ ప్రసాదం కింద తీసుకుని దైవాజ్ఞ కింద వాళ్ళు ఏంటంటే అక్కడ నిర్వర్తిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు తప్ప ఆ వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని దుర్వినియోగం ద్వారా అధికారాన్ని కొనసాగిందామంటే వాళ్ళు దుర్బల్లే అయిపోతారు అని ఈ రామాయణంలో ఈ ఉత్తరకాండలో మనకి ఈ సంఘటన చెప్తుంది. కాబట్టి ఆ బాధ్యతలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ ఉత్తరకాండలో ఈ కుక్క చెప్పిన తీర్పు, ఈ కుక్క జీవిత సంఘటన ఒక ఆదర్శంగా తీసుకుంటే, జీవితాన్ని అన్వయించుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలే కాదు వాళ్ళ యొక్క నెడలో ప్రజల యొక్క జీవితాలు కూడా ఆదర్శవంతంగా ఉంటాయి. కాబట్టి రామరాజ్యం కావాలి అంటే ఇట్లాంటి ఇతిహాసాలన్నీ కూడా చదువుకుని అన్వయించుకుని ఆచరిస్తే అప్పుడు రామరాజ్యం వస్తుంది తప్ప రాముడికి పూజ చేసో అభిషేకాలు చేసో లేకపోతే భజనలు చేస్తానో రాదు. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకుని ఆచరించమని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.